ప్రశస్తమైన ఈ సమయంలో మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామం పేరిట మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభములు మీకు అందిస్తున్నాము. నిజామాబాద్ జిల్లా నందిపేట పట్టణంలోని జూడా చర్చ్ అద్భుతమైన ప్రధానమైన ఆలయంలో ఈ ప్రత్యేకమైన ఆరాధనకు ప్రభు పేరిట మీకు హృదయపూర్వకమైన స్వాగతాన్ని ఆహ్వానాన్ని మేము తెలియజేస్తున్నాం. గాస్పుల్ టీవీ ద్వారా ఇతర ఛానల్స్లో కూడా సోషల్ మీడియాలో వాక్యాన్ని వీక్షిస్తున్న మా పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు మేము మీకు తెలియపరుస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేక సమయము ఆరాధన సమయముగా యేసు ప్రభును ఆరాధించేటువంటి ఒక అద్భుతమైన ఘట్టముగా ఉంది. సాధారణంగా క్రైస్తవ విశ్వాసములో ప్రభును ఆరాధించే ఆరాధన క్రమం ఎంతో ప్రశస్తమైనది. అందులోనూ వ్యక్తిగత ఆరాధన, సంఘ ఆరాధనతో పాటుగా ఇలాంటి అద్భుతమైనటువంటి పర్వదిన వేళ యేసుక్రీస్తు ప్రభువును గుర్చినటువంటి అద్భుతమైనటువంటి సంగతులు ధ్యానించడం అది మనకెంతో ఆశీర్వాదకరం. ప్రత్యేకంగా ఈ సందర్భానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ప్రపంచంలో చాలామంది గొప్పవారి జన్మదినాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని పురాతన కాలంలోని గతించిన వారి యొక్క జన్మదినాల్ని జయంతి అని జరుపుతారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని ఇది జన్మదినము అని పిలుస్తారు. ఎందుకంటే పురాతన కాలంలో ఉన్నవారు వెళ్ళిపోయారు, వారి కాలము ముగించుకున్నారు. కానీ యేసు ప్రభు వారి యొక్క జన్మదినములో యేసు సజీవుడు, యేసు నిలిచి ఉన్న దేవుడు, యేసు క్రీస్తు మన మధ్యలో ఉన్నవాడు. గట్టిగా హల్లెలూయా చెబుదాం ఒకసారి. హల్లెలూయా. పిల్లరా, యేసు ప్రభు యొక్క జననము, ఆయన యొక్క బోధనలు, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతమైన పునరుత్థానము చాలా ప్రత్యేకమైనది, ప్రశస్తమైనది. అధిక సంఖ్యకు లేనటువంటి ప్రపంచ జనులు, ద మోస్ట్ మెజారిటీ పీపుల్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అత్యధిక సంఖ్యాకులు ఆచరించేటువంటి ఈ గొప్ప క్రైస్తవ విశ్వాసములో మనం కూడా ఉన్నందుకు, దేవుడు మనల్ని ఈ గొప్ప సాక్షి సమూహంలో ఉంచినందుకు హృదయమార దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పిల్లల క్రిస్మస్ సందర్భంలో మేము గత నెల 2వ తారీఖు మొదలుకొని ఈ గొప్ప మందిరంలో మరి ఆరంభించబడిన క్రిస్మస్ పరిశుద్ధ వేడుకలను పురస్కరించుకొని మేము ఇన్ని గ్రామాల్లో ఎక్కువ స్థలాలకు రావడానికి, సుమారు ఒక 65 స్థలాలలో దేవుని వాక్యాన్ని అందించడానికి వీలు వెంబడి అవకాశాన్ని బట్టి ఈ విధంగా టీవీ పరిచయం ద్వారా కూడా మీ వద్దకు రావడానికి ప్రభు మాకు సహాయం చేస్తున్నారు. ఎందుకనగా ఈ నామము సత్యమైనది, ఈ నామము బలమైనది, ఈ నామము శ్రేష్టమైనది. అన్ని నామముల కన్నా పైనామము చెప్పండి, అన్ని నామముల కన్నా పైనామ. ఏ నామం అది? యేసు నామము. యేసు నామమును మనం ఆరాధిస్తున్నాం. క్రిస్మస్లో ఒక కేంద్రమైన మాట ఉన్నది, అదేమిటంటే యేసు అనేది నామము. ఈ నామము అన్ని నామముల కన్నా పైనామము. ఇంక ఇంతకు మించిన గొప్ప ఆనందం మనకు లేదు. ద మోస్ట్ హై, అత్యున్నతమైన నామము. ఈ నామములనే తప్ప మరి ఏ నామమును మనం రక్షణ పొందలేము. ఎందుకంటే ఈ నామము శ్రేష్టమైనది, ఈ నామము బలమైనది. అందుకే ఈ నామాన్ని మనం మనసారా కీర్తిస్తున్నాం. ప్రభు నామాన్ని మనం ఆరాధించడానికి ఆయన నామము మనకు తగినది. అందుకే ఈ గొప్ప నామాన్ని బట్టి మనందరం ప్రభువును స్తుతించుదాం. ఒక చిన్న పల్లవి చరణం పాడుకుందాం. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పాదమున తేలైన నామము శక్తి కలిగినటి నామమిది. ఇహ పాదమున అధిక
సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది. సైతాను పది పదకొండు వచనాలు మనం చదువుకుందాము. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయించున్నాను. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆమేన్. పిల్లలారా, యేసు ప్రభు యొక్క జననాన్ని దూత చాలా సంక్షిప్తంగా చెప్తూ ఉన్నాడు. ఎంత చెప్పగలిగినా, నేను ఎన్నో గ్రామాల్లో ఎన్నో వేల సందేశాలు ఇచ్చాను. నేను ఇన్ని క్రిస్మస్ సమయంలో ఇన్ని సంవత్సరాల్లో కొన్ని వేల సందేశాలు ఇచ్చాను, వందలు ఉన్నాయని కూడా ఏం లేదు. కానీ క్రిస్మస్లో నాకు ప్రతి సందర్భం కూడా చాలా ప్రత్యేకమైనదిగా నాకు కనబడుతూ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ టైం దేవుని వాక్యాన్ని ఆయన జనాన్ని ధ్యానించినప్పుడల్లా పరిశుద్ధాత్మలో కృత తలంపుతో తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఒక్కో ఆరాధనలో, ఒక్కో సంఘములో, ఒక్కో దేశంలో, ఒక్కో ప్రదేశంలో ఒక్కో విధముగా పరిశుద్ధాత్ముడు తన ప్రత్యక్షతను కనబరుస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన సమయము క్రిస్మస్. అందరు చెప్పగలరండి, క్రిస్మస్. దీన్ని కొంతమంది ఎక్స్మస్ చేసేసారు. ఎక్స్మస్ అంటే దాంట్లో ఎవరు లేని మాస్. క్రిస్మస్ అనేది క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, యేసు ప్రభు యొక్క గొప్ప ఆరాధన. దీనికి కొంతమంది పొరపాటున ఏం పేరు పెట్టారంటే ఏం పెట్టారు, వైమసా ఎక్స్మసా. ఏమంటారు, ఎక్స్మస్ అంటారు కొంతమంది, హ్యాపీ ఎక్స్మస్ అంటారు. అంటే ఆ చెప్పడంలో ఆ పదం చాలా బాధాకరంగా ఉంది. యేసు ప్రభు తెలియని దేవుడు కాదు, తెలియని వారిని ఆరాధించే వాళ్ళం కాదు మనం. మనము మనకు తెలిసిన దానిని, ఎరిగిన దానిని, తెలుసుకున్న దానిని మనము ఆరాధించే వాళ్ళము. హల్లెలూయా. ప్రభు మా కృపను బట్టి యేసయ్య జన్మించిన దూత చెప్పిన ఈ స్థలానికి ఈ సంవత్సరపు జూన్ జూలై నెలలో వెళ్ళడానికి ప్రభు నాకు సహాయం చేశారు. ఆ స్థలానికి నేను వెళ్ళి అద్భుతమైనటువంటి ఆ స్థలాన్ని చూడడానికి, చేతులతో ఆ స్థలాన్ని తాగడానికి ప్రభు నాకు సహాయం చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పగలుగుతున్నామని యోహాను అపోస్తలుడు అన్నట్టుగా, ఈరోజు ఈ క్రిస్మస్లో నాకున్న ప్రత్యేకత ఏమిటంటే, గడిచిన క్రిస్మస్లో ఈ క్రిస్మస్ ప్రత్యేకత ఏమిటంటే పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి ప్రభు జన్మించిన స్థలాన్ని గమనించి ప్రభుని అక్కడ కూడా ఆరాధించడానికి ప్రభు నాకు సహాయం చేశారు. ఎరుసలేము వెళ్తేనే పరలోకం అనేది ఏం లేదు. వెలగలుతూ దేవుడు మీకు అందరికీ ఇవ్వాలని మా హృదయమార మేము ప్రార్థిస్తున్నాం. ఎక్కువసార్లు వెలగలితే తప్పకుండా వెళ్ళండి. ఇప్పుడైతే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేవని మీరు ఎరుగుదురు. వచ్చే కాలంలో ఒకవేళ ప్రభు చిత్తంలో ఉంటే, ఏర్పాట్లో ఉంటే, ఒకసారి అయినా లైఫ్ టైం మీరు ఆ పరిశుద్ధ స్థలాలను చూడడానికి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్ళండి. లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలు కానీ, టీవీలో వాక్యం వినిచిన పరిశుద్ధులు కానీ, లేక ప్రత్యక్షంగా గొప్ప ఆలయంలో ఆవును నిలిచినటువంటి ఈ గొప్ప జనశేషంతో దేవుని మాట ప్రభుతో మీరు చెప్పుకొని వెళ్ళండి. దేవుడు మీ ఆశను నెరవేరుస్తారు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మొదటి మాట, దూత ద్వారా దేవుడు సువార్తను చాలా సంక్షిప్తంగా చెప్తున్నాడు. ఈ మాటలను నేను మీకు త్వరతరగా వివరిస్తాను. దూత వచ్చి పరలోకం నుండి దేవుని మాటలను అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపురులకు వివరిస్తున్నాడు. గొర్రెల కాపురులు ఆ మాటలను చాలా జాగ్రత్తగా వింటూ ఉన్నారు, చాలా జాగ్రత్తగా వింటూ ఉన్నారు. క్రిస్మస్ చాలా ప్రత్యేకమైనటువంటి సమయం. చాలా జాగ్రత్తగా మనం ఈ సువార్తను వినాలి. మన మన గ్రామాల్లో మనం ఈ వేడుక చాలా అద్భుతంగా చేసుకున్నాం. ప్రమారం ఈ 45 గ్రామాలలో బలమైనటువంటి కూడికలు దేవుడు 2 నెలల్లో మనకి ఇచ్చారు. హల్లెలూయా. ఆ సామాన్యమైన విషయం కాదు, చాలా గొప్ప విషయం. వీధులలో సువార్త చెప్పుకున్నాం, రాత్రులు సువార్త, పగళ్ళు, తెల్లవారుజాము, ఉదయమున కూడా సువార్త. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దేవుని మాటలు పంచుతున్నాం. మనమేం గొప్ప కాదు, ఆ సువార్తలు ఉన్న క్రీస్తు గొప్ప దేవుడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అధికారులు, గొప్పవారు, రాజులు, అధికారులు సాష్టాంగా పడ్డారు. దేవుని వాక్యం అంతా చెప్పే మాటలు ఏమిటంటే, ప్రత్యేకమైన సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను.
ఒకటి, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ మరణాలు మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రభు యొక్క పరిచర్య మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యేసు ప్రభు వారు ప్రత్యేకించబడిన వారు. ఈజ్ అ సెపరేటెడ్ వన్. యేసు ప్రభు వారు ప్రత్యేకించబడిన వారండి. అందరిలాగానే ఆయన లోకంలో లేడు. ఆయన జన్మ స్త్రీ సంతానంగా పుట్టాడు. ఆయన జన్మించిన విధానము, యేసు ప్రభు యొక్క జనన విధానాన్ని చూసిన, ఆయన యొక్క పవిత్రమైన జీవన శైలి మనం చూసిన, హెబ్రీ గ్రంథకర్త రాస్తూ అంటాడు, హెబ్రీలకు రాసిన పత్రిక 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులను చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అందరు చెప్తారండి, సరిపోయినవాడు. తృప్తిగా చెప్పాల్సిన మాట క్రిస్మస్ లో, ప్రభువా నీవు నాకు సరిపోయిన దేవుడు. దర్శనం మనకు చాలిన దేవుడు, ఆయన మనకు చాలిన దేవుడు. ఎప్పుడు గంధకత్తు రాస్తూ అంటున్నాడు, పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు వారు ఒకరే. అందుకే ప్రభు మన ఆరాధనకు అర్హుడు యోగ్యుడైన, ముందు మాట ఆయన ప్రత్యేకించబడిన దేవుడు, ప్రత్యేకించబడిన వాడు. రెండవ మాట ఇద్దరు జ్ఞాపకం చేస్తాము, తిమ్మతికి రాసిన మొదటి పత్రిక 6:15 వచ్చిందని మీరు చూసినట్టయితే, శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనబరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. చెప్పగలరా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మనం ఆరాధించే దేవుడు ఎవరు? మీ నోటితో బలికారు మీరందరూ, మనం బలికాం. ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభువు. ఈ లోకానికి శిశువుగా, చాలా చిన్నవాడుగా ఈ లోకానికి వచ్చినాడు. అది ఆశ్చర్యమైన సంఘటన. అందుకే ఆయన శిశువుగా జన్మిస్తున్న కూడా ప్రభువుగా ఉన్నాడు. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి వాళ్ళు ఏమని అంటారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు, ఈ బై బర్త్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ ప్రిన్స్, ఈజ్ ఎ కింగ్. యేసు రాజుగా జన్మించాడు, యేసు రాజుగా రాబోతున్నాడు, ఆయన మహారాజుగా రాబోతున్నాడు. గట్టిగా గంభీరంగా హల్లెలూయా చెప్దామా, బలంగా చెప్దామా, మహిమకరంగా చెప్దామా, రాజుల రాజుగా రాబోతున్నాడు. ఆయన వచ్చి నీతిమంతులుగా చేయబడిన తన ప్రజలను తీసుకొని పరలోకానికి వెళ్ళిపోవాలని రాబోతున్నాడు. శిశువుగా రాజుగా పుట్టారు. ఆయన రాజరికముగా అద్భుతమైన మహిమను కలిగిన వాడుగా ఉన్నప్పటికీ ఆయన సర్వమును విడిచిపెట్టి దీనుడుగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. అయితే యేసు ప్రభు వారు మహారాజుగా రాబోతున్నారు. రాజైన క్రీస్తును మనం ఆరాధిస్తున్నాము. మన ప్రభు ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. మూడవ మాట త్వరగా, ఇదే పేజీలో 1 Timothy 6:16 ఆయన తేజస్సు కలిగిన వాడు, సమీపింపరాని తేజస్సులో నివాసము చేయించిన దేవుడు. చదువుతారా 1 Timothy 6:16, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడలేరడు, ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఈ మాటలు చదువుతుండగా, మహిమగల తేజస్సు గల దేవుడు, మహా తేజస్సుతో ప్రకాశించున్న దేవుడు, మహిమాన్వితమైన దేవుడు, వెలుగులతో విరాజిల్లుతున్న సుందరమైన పరలోకములో ఆవాసము నివాసముగా తన యొక్క సింహాసనాన్ని స్థిరపరచుకున్న దేవుడు, మంటి లోకంలోనికి మానవుల మధ్యలోనికి యేసుక్రీస్తు ఈ లోకానికి సశరీరుడుగా మానవుడుగా ప్రత్యక్షమయ్యాడు. దీని ఏముంటుంది బైబిల్ అంటే, ఓ గొప్పదైన ప్రేమ. ఈ ప్రేమకు ప్రతిగా మనం ఏమి ఇవ్వలేము. ఈ ప్రేమ చాలా అద్భుతమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమను మనం కొలత కూడా వేయలేము. ఈ ప్రేమను మనము గణింపలేము. ఈ ప్రేమ చాలా అద్భుతమైనదని మన యొక్క జీవిత సాక్ష్యం ద్వారా మనంతట మనల్ని కూడా చెప్పగలం. మహిమకరమైన దేవుని కార్యాలు వారి జీవితాల్లో ఒక్కొక్క జీవితాన్ని మలుపు తిప్పిన తేజస్సు. ఈ తేజస్సు పరలోకానికి పరిమితం అవ్వలేదు. ఈ తేజస్సు భూమి మీద ప్రతి మానవుని వెలిగించుటకు, పరామర్శించుటకు, దర్శించుటకు ఈ వెలుగు తగినది కనుక ఆ అద్భుతమైన పరమాత్ముడైన దేవుడు సామాన్యమైన లోకంలోనికి వెలుగు సంబంధమైన ఈ యొక్క వెలుగును విడిచిపెట్టి ఆయన లోకంలో నివాసం చేయడానికి వచ్చినాడు. ఆయన సమీపిపరాని తేజస్సు కలిగిన అద్వితీయుడైన దేవుడు. తను నాలుగో మాట, ఆయన ఆది సంభూతుడైన దేవుడని బైబిల్ చెప్తా ఉంది. కొలసిలకు రాసిన పత్రిక 1:15 మనం చూడగలిగినట్టయితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసు ప్రభువు ఆది సంభూతుడై ఉన్నాడు.
ప్రభు నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు. 2023 సంవత్సరాల క్రితమే మాత్రమే ఉన్నవాడు కాదు. 2023 సంవత్సరాలకు ముందుగా కాలగతులు భూమి మీద నిర్ణయించబడినప్పుడు, సర్వ సృష్టి నిర్మాణం కానప్పుడే, ఇందాక చదివిన ఈ లేఖన భాగం అనుసరించి బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. 1వ అధ్యాయము కొలొస్సీ పత్రిక 15 వచనాన్ని మీరు మళ్ళీ చదవగలిగితే, ఆయన అదృశ్య దేవుణ్ణి స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై, అందరు చెప్పగలరా, ఆది సంభూతుడు, మొదటి నుండి ఉన్నవాడు, మొదటి నుండి ఏడుచున్నవాడు, ఆది సంభూతుడైనటువంటి దేవుడు, సర్వమును తన ఆదినమం ఉంచుకున్న వాడైన దేవుడు. ఈ విశాలమైన విశ్వంలో ఆయన ఒక అద్భుతమైనటువంటి తన జనన ప్రక్రియ ద్వారా సర్వ మానవాళి కొరకు పాప ప్రాయశ్చిత్తము కొరకై తన స్వకీయ రక్తాన్ని, సొంత రక్తాన్ని చిందించి సర్వ మానవాళిని విమోచించి పరలోకానికి యోగ్యులుగా హక్కుదారులుగా చేయడానికి యేసు ఇప్పుడేమిపై మానవుడిగా జన్మించినాడు. కానీ మానవుడు కాదు, ఆయన సంపూర్ణ దైవత్వం గలవాడు, దేవుడై ఉండి సామాన్యమైన రూపంలో చాలా తగ్గింపు గల మనసుతో ప్రభు ఈ లోకంలోని తగ్గింపు గలవాడుగా వచ్చినాడు. క్రిస్మస్ మనం నేర్పించే అమూల్యమైన పాఠము అదే. మనం ఎంతగా తగ్గించుకోగలమో అంతగా ప్రభు కొరకు తగ్గింపు కలిగి ఉండాలి. మనం ఎంతవరకు ఇతరులను ప్రేమించగలమో దానికి మించి గౌరవ భావాన్ని, ప్రేమను మన పోరు వారి పట్ల మనం చూపాలి. మనం క్షమించలేని మనిషి అంటూ ఎవరి భూమి మీద ఉండకూడదు. కనబడే ఏ వ్యక్తిని నువ్వు ద్వేషించకూడదు. బైబిల్ చెప్తోంది, కనబడే నీ సహోదరుని ప్రేమించలేని నీవు, నీకు అదృష్టడైన దేవుణ్ణి, నీ చూడలేని దేవుణ్ణి నీవెలా ప్రేమించగలవంటాడు. ధర్మశాస్త్రం నీకు ఉపదేశాన్ని యేసు ప్రభు చెప్తూ ఒక సందర్భం ప్రభు జ్ఞాపకం చేస్తారు, నీ దేవుడు నీ యెహోవాను నీ తండ్రిని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ తండ్రిని దేవుడిని ప్రేమించాలి. అలాగే నిన్ను వలె పొరుగు వాడిని ప్రేమించాలి. వింటున్న మనం, పండుగలో పాల్పడుతున్న మనం, టీవీలు వాక్యాన్ని ఆలోచిస్తున్న పరిశుద్ధులమైన మనం దేవుని కొరకు ప్రేమను చూపగలుగుతున్నామా? పొరుగు వారి పట్ల ఈ ప్రేమ ఈ గడిచిపోతున్న సంవత్సరంలో, రాబోతున్న ఈ సంవత్సరంలో మనం కాపాడుకోగలుగుతున్నామా? యేసు దేవుడు ప్రేమే ఉన్నాడు. ప్రేమ లేని వాడు ఎవడు దేవుడిని చూడలేడు. పౌలు భక్తుడు రాస్తూ విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అనేటువంటి మూడు అద్భుతమైన సంగతుల గురించి కొరింథీ సంఘానికి ప్రసంగం చేస్తూ కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము ఆఖరి వచనంలో అంటున్నాడు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటిలో శ్రేష్టమైనది. చెప్పండి, శ్రేష్టమైనది ప్రేమయే. నోటితో పలుకుతారా, ప్రేమ, దేవుని ప్రేమ, పవిత్రమైన ప్రేమ. దీని గ్రీకు భాషలో అగాపే అంటారు, తెలుగులో మనం ప్రేమ అన్నాం కదా, దాన్ని హీబ్రూ గ్రీక్ భాషలో మీ భాషలో అగాపే అంటారు. ఎలాంటి హద్దులు షరతులు లేని ఒక ఉన్నతమైనటువంటి ప్రేమ దేవుడు మన పట్ల చూపుతూ ఉన్నారు. ఈ ప్రేమను మనం వర్ణించడానికి ఈ క్రిస్మస్ సరిపోదు. ఈ రోజంతా పాట పడినా మనం ఆ ప్రేమను వర్ణించలేం. మనం ఈ దినమంతా తెల్లవారులు ప్రార్థన చేసి స్తుతించినా మనం ఆ ప్రేమను తీర్చలేం, వర్ణించలేం. ఆకాశము అంతా ఒక కాగితం అనుకుంటే, ఈ సముద్రంలోని జలమంతా కూడా ఒక సిర అనుకుంటే, దాన్ని మనం ఇంకొక రాస్తాం అనుకుంటే కూడా మనం ఆ ప్రేమను రాయలేము. ఒక భక్తుడు అంటాడు, వేణోళ్ళ కీర్తించినను ఆ రుణాన్ని మనము తీర్చలేము. వేణోళ్ళు అంటే మనిషికి 1000 నోళ్ళు లేవు కదా, ఉన్నదల్లు ఒకటే నోళ్ళు. ఎన్ని చెవులు ఉన్నాయి? దేవుడు మనకు 2 చెవులను ఇచ్చిండు. ఎన్ని నోళ్ళు ఇచ్చాడు? 1000 నోళ్ళ. మన నోరు సరిగ్గా మాట్లాడాలి, ఇప్పటి నుంచి సరిగ్గా పాట పాడాలి, సరిగ్గా వాక్యం చదవాలి, సరిగ్గా దేవునికి స్తుతి చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. స్వార్థ పనిలో మన నోరు ఉపయోగపడాలి. మన నోరుతో దుర్భాషలు రావద్దు, మన నోరుతో దుష్టమాటం రావద్దు. మన నోరుతో దేవునికి నచ్చని అమర్యాదకరమైన పదవచనాలు, పదాలు, అలాంటి పదాలు మనం వాడడానికి మనకు అనుమతించబడలేదు. ఈ నోరు దేవునిది, ఈ నోరు దేవునిది, ఈ జీవితము దేవునిది. ఈ విశ్వాస యాత్రలో ప్రభుకు నిన్ను అర్పించుకోవడమే ఒక అత్యున్నతమైన క్రిస్మస్. అందుకే ప్రభు మనకు ఒకటే నోరు ఇచ్చాడు. తక్కువగా మాట్లాడాలి, సరిగా మాట్లాడాలి, అలాగని చెప్పి నోరు కొందరు ప్రార్థన చేయరు మందిరానికి వచ్చి. ఈ మధ్య కొన్ని గ్రామాల్లో మేము పరిచయకు వచ్చినప్పుడు ఒక 60-70 గ్రామాలకు వచ్చాం మేము. అంటే ఇది ఒకటే కాదు, కొన్ని గ్రామాలు రిపీటెడ్గా రావాల్సి వస్తుంది కదా, ప్రార్థనలు మాకు అవన్నీ ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. కొందరు క్రిస్మస్లో పరిచయం ముందు రమ్మంటే కొందరు రాలేదు. బాబు వాళ్ళ పనులు అట్లున్నాయి, మరి మనం ఏం చేయలేం. ఇక్కడ చాలా మంది బ్రదర్స్ ఇక్కడ కూర్చున్నారు, కానీ సంఘంలో మన మందిరాలలో, మన నిజామాబాద్ మందిరం, మన కొత్తపల్లి మందిరం, ఈ గొప్ప మందిరంలో ఆహ్వానం మేము చెప్పాము రమ్మని. కొందరు ఒక్కరోజు కూడా పరిచయకు రానలు ఉన్నారు. మీకు 200, మీకు దేవుని మీద ఉత్తరత, మీకే స్తోత్రం. మీరు రాలేదు, మీరు దేవుని దగ్గర ఉత్తరవాదలేదు. మీరు ఏ రోజు బైబిల్ పట్టుకుని పరిచయకు రాలేదు.
ఆకాశం నుండి దేవదూతలు వస్తే దేవుడు వాళ్ళకి ఇవ్వలేదండి. సువార్త చెప్పి వెళ్ళిపోయారు, మనకిచ్చాడు దేవుడు. మనం ఎంత పాత్రలం, యోగ్యులం, హల్లెలూయా. మనం ఈ యొక్క మనసును మర్చిపోతున్నాం. ఈ ఆలోచన మనలో లేకుండా పోయింది. దేవుని కొరకు జీవించాలని తపన మనలో ఎందుకు లేదో ప్రశ్నించుకుందాం. క్రిస్మస్ ఈజ్ ఎ జాయస్ డే, ఒక అద్భుతమైన సంతోష దినాన్ని మనం సంవత్సరం పొడుగునా శాశ్వత కాలం వేడుక చేయడానికి మనం పిలువబడ్డాం. అందుకే దేవుని పరిచర్యలో దూతలకు ఒక స్థానం ఉంది. అది ఒక లిమిటెడ్ ప్లేస్, అదొక ప్రత్యేకమైనటువంటి ఒక తక్కువ సమయం. ఆ తర్వాత దేవుడు మనకు ఆ పరిచర్యను ఇచ్చినాడు. ఒక భక్తుడు పాట రాస్తాడు, దేవదూతలకు లేని భాగ్యము ఆ పరిచర్య ప్రభువాన్ని మాకు ఇచ్చావని ఆ పాటలో ఉంటుంది. దేవదూతలకు లేని భాగ్యం, దేవదూతలు సువార్తని చెల్లిపోయారు. అందుకే ఈ క్రిస్మస్లో నీ పొరుగు వారి పట్ల, నీ బంధువర్గం పట్ల, నీ స్నేహితుల పట్ల, నీ గ్రామస్తుల పట్ల, నీ పట్టణస్తుల పట్ల నీ భావన, నీ ఆలోచన మారాలని దేవుడు కోరుతున్నాడు. ప్రేమ లేని వాళ్ళనైతే నేను మ్రోగడి కలుసును, గనగనలాడు కాలమైంది అంటాడు పౌలు. ప్రేమ లేకపోతే మనము ఆ దేవుని సన్నిధిలో మనము సంతోషభరితులకు ప్రభును మనం సేవించలేము. ఎక్కడ ప్రేమ ఉన్నదో అక్కడ క్రీస్తు ఉన్నాడు, ఎక్కడ క్రీస్తు ఉన్నాడో అక్కడ ప్రేమ ఉన్నది. ప్రేమ ఉంటేనే కదా మనం ప్రేమ కలిగి ఉంటే వారి పట్ల సద్భావన కలిగి ఉంటాం. మనం మన బంధువులతో, మన స్నేహితులతో, మన సంఘ విశ్వాసులతో ప్రేమ కలిగి ఉంటే మనం వారి మంచి ఆతిథ్యం ఇస్తాం, ప్రేమ చూపుతాం, రండి కూర్చోండి అంటాం. ఎందుకంటే ప్రేమ ఉంది కనుక. దేవుని సంఘంలో ప్రేమతో ప్రార్థన కూడికి వెళ్ళినాయనుకోండి, మన మందిరాలను పరిశుద్ధులు ఎంతో ప్రేమతో పరిచయం చేస్తారు. ఈ పెద్ద మందిరంలోనే కాదు, మన కొత్తపల్లి మందిరంలో, మన నిజామాబాద్ మందిరంలో కూడా ప్రార్థన చేయండి. వచ్చే నెల అంటే నెల రోజుల్లోపే మన నిజామాబాద్ మందిరం కొత్త భవనం ప్రతిష్ట ఆరాధన జరుపుకోబోతున్నాం. గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. దేవుడు మనకు నిజామాబాద్ కూడా పెద్ద మందిరాన్ని ఇచ్చాడు. దేవుడు కొత్తపల్లిలో ఒక అద్భుతమైన గొప్ప మందిరాన్ని దేవుడు మంచి హైవే మీద, రోడ్డు మీద దేవుడు ఇచ్చాడు. తర్వాత మనకి ఈ సంవత్సరం దేవుడు రెండు గ్రామాలలో స్థలాలను మనకు దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుడు చేసిన కార్యం. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? పరిశుద్ధుల ద్వారా, ఇలాంటి ప్రార్థన పనుల ద్వారా, దేవుని ప్రేమను దేవుని మనస్సుతో జరిగించే పరిశుద్ధుల ప్రయాసము ద్వారా ఇది సాధ్యమవుతున్నాయి. అందుకే యేసుప్రభు పరిచారకుల వద్ద ఉన్నాయి. కానీ విందు యేసుప్రభు వారు వేదిక మీద లేరు. పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె రమ్యమైన అలంకరణ, అద్భుతమైన గాన భజన పాటలు ఆరాధన మధ్య యేసుప్రభు అక్కడ కూర్చోవాలనుకోలేదు. వేదర్ ఇస్ వర్క్ ఈజ్ విత్ దేర్. ఎక్కడ పని జరుగుతుందో, ఎక్కడ పరిచారకులు పని చేస్తూ ఉన్నారో అక్కడ యేసుప్రభు వారు వారి మధ్యలోనే ఉన్నాడు. పనిచేసే వారి దగ్గర ఏసయ్య ఉంటాడు. ప్రభు గారు మనం పని చేయాలండి. ఆయన జెంటిల్ రిమైండర్. బాధ కలిగిన చెప్పాల్సిన మాట, దేవుని సన్నిధిలో క్రిస్మస్ చాలా ప్రత్యేకమైనది. నీ ప్రేమ చూపుటకు, నీ మంచితనాన్ని చూపుటకు. అందుకే జ్ఞానులు ఆ సదవకాశాన్ని పోగొట్టుకోలేదు. నేను నిన్న ఇక్కడ ఈ బలిపీఠం నుంచి వాక్యాన్ని బోధిస్తూ జ్ఞానుల ఆరాధనలోని ఏడు విభిన్నమైన విషయాలు బోధించాను. కారణం ఏమిటంటే జ్ఞానులు ఆ అద్భుతమైన సన్నివేశాన్ని, ఆ అద్భుతమైన ఆరాధనను వారు పోగొట్టుకోలేదండి, పోగొట్టుకోలేదు. ఎంతకాలం జీవిస్తాం మనకు తెలియదు. ప్రభు కొరకు నువ్వు జీవించు, ప్రభు కొరకు నువ్వు బ్రతుకు, ఆయన కొరకు సాక్షిగా నువ్వు జీవించు. ఈ క్రిస్మస్ నేర్పించే ఒక బలమైనటువంటి పాఠము, దేవుని సన్నిధిలో నీవు ఆయన కొరకు జీవించాలి. యేసుక్రీస్తు కొరకే నువ్వు జీవించాలి. ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చినాడే, ఆయన నీకు తన సర్వాన్ని విడిచిపెట్టి వచ్చినాడే. నువ్వెందుకు నీకున్న కొన్నిసార్లు నీ పనిని విడిచిపెట్టి రాలేవు? ప్రభు ఏం పిలిస్తే ఆ పని నీతో ఉండదు, నీ ఉద్యోగం నీతో ఉండదు. సాఫ్ట్వేర్ ఉద్యోగమైనా, ప్రభుత్వ ఉద్యోగమైనా, ఉన్నత ఉద్యోగమైనా, పొలములో తోటలో పని అయినా, బ్రహ్మాండమైన రోజుకు వందలు వేలు లక్షలు కోట్లు సంపాదించే ధనవంతులైనా, ఏసయ్య పిలుపు వచ్చిందంటే అవన్నీ విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోవలసిందే. ప్రజలారా, స్నేహితులారా, ఇప్పుడు దేవుని దాసుని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సర్వమును సృజించిన దేవుడు సర్వాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి నిన్ను కలుసుకోవటానికి ఈ లోకానికి వచ్చినాడు. ఈ క్రిస్మస్ నేను కలుసుకునే సమయం, ప్రభు నిన్ను కలుసుకోవడానికి వచ్చాడు. అండ్ టు మీట్ యూ, అండ్ టు ప్లీజ్ యూ, నేను సంతోషింపచేయడానికి, అండ్ టు రిమూవ్ ఆల్ యువర్ బర్డెన్స్, నీకున్న భారములన్నీ తీసివేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. ఈ ప్రేమ గల సువార్తను నువ్వు అందరికీ అందించాలి. మరి నీ బంధుమిత్రులకు తెలియజేయండి. టీవీ ప్రసారాన్ని మీరు వింటున్నారు ప్రతి శుక్రవారం మన గాస్పల్ ఛానల్లో. ప్రతి శుక్రవారం కూడా ఈ కార్యక్రమాన్ని మరి క్రమం తప్పకుండా దాదాపు కొన్ని నెలలు అనలేం కానీ సంవత్సరంన్నర కాలంగా ఈ ప్రసారాన్ని మనం అందిస్తున్నాం. మీ బంధుమిత్రులకు, స్నేహితులకు ఈ కార్యక్రమాలను మీరు తెలియపరచండి.
దేవుని మాటలతో మీటింగ్ నింపండి. మీకు చెప్పలేని పరిస్థితులు ఉంటే మీటింగ్ మీ బంధువులు స్నేహితులు వచ్చినప్పుడు మిచ్చిన వాక్యాన్ని మీ వాట్సాప్లో, మీ ఫేస్బుక్లో, లేక మీ యూట్యూబ్లో ఆ ఛానల్ని మీరు దాన్ని నొక్కి ఆ వాక్యాన్ని వినిపించండి. దేవుని సువార్త వారికి ఎంతో 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 మేలు చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆరో మాట త్వరగా చెప్పి నేను ముందుకెళ్తాను. ఆయన సర్వమును సృజించిన వాడు. కొలసి 1:16 మన ధ్యానాన్ని కొనసాగిస్తున్నాను. 16 మధ్య భాగంలో ఉంది, సర్వమును ఆయన యందు సృజింపబడిను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను. గట్టిగా హల్లెలూయా చెప్దామా. సర్వము ఆయన ద్వారా సృజింపబడిను, సర్వమును ఆయనే సృజించాను. యేసయ్య ఆయన సృష్టికర్త, ఆయన సర్వమును సృజించాడు. అన్ని సృష్టించిన దేవుడు సృష్టిలోనికి వచ్చి నిలబడ్డాడు, కాలం మధ్యలో నిలబడ్డాడు. అందుకే దీన్ని ఏమంటారు, క్రీస్తు శకము అంటారు, క్రీస్తు పూర్వమని కూడా చెప్తారు. కాలాన్ని మాపనం చేయడానికి అంటే వస్తువులు కొనేటప్పుడు మనం ఎన్ని కేజీల బియ్యము, ఎన్ని కేజీల నూనె, ఎన్ని లీటర్ల పాలు అని మనం కొలతలు ఇస్తామో, కాలాన్ని కొలత ఇచ్చేటప్పుడు మనము క్రీస్తు శకముతో తప్ప మరి దేనితో మనం కొలత వేయలేము. యేసుప్రభు కాలం మధ్యలో నిలబడ్డాడు. ఆయన కాలాన్ని సృజించిన వాడు కాలంలో నిలబడ్డాడు. హీ ఈజ్ ద క్రియేటర్ ఫర్ ఆల్ ద టైమ్స్ అండ్ హీ స్టూడ్ ఇన్ ద టైమ్. ఆయన కాలంలో నిలబడ్డాడు. ఇది క్రీస్తు శకము. క్రీస్తు మానవుడిగా రావడానికి ముందు కాలము, క్రీస్తు పూర్వము. నువ్వే పత్రం కొన్నా, ఇల్లు కొన్నా, పొలం కొన్నా, బండి కొన్నా, కాగితం రాసుకున్నా, తేదీ రాస్తామా, తేదీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, యేసుక్రీస్తు జననము ద్వారానే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వమని కాలం. ప్రపంచ చరిత్ర, మానవ జాతి చరిత్ర, భారతదేశ చరిత్ర సర్వము కూడా ఒక కాల మాపనంతో నడుస్తుంది. యేసుక్రీస్తు శరీరధారి లోకానికి వచ్చిన కాలమును మాపనం చేసినప్పుడు, కొలత వేసినప్పుడు క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అంటున్నాం. ఆయన సర్వమును సృజించిన వాడు, ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడని మనం చదివి ఉన్నాం. ఆ తర్వాత త్వరగా నేను 7 చెప్తాను. అపొస్తలుల కార్యములు 7:47-50. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించాను, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. చదవండి. అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములను నివసింపడు. చెప్పగలరా, సర్వోన్నతుడు. నిపజలు మీ వాక్యం ఆలోకించారు. ప్రతిమతో కూడిన జీవితము, ప్రతిష్ఠింపడిన అనుభవము, బీదలు దీనుల పట్ల దయచూపుగల అనుభవము, అలాగే సంఘం పట్ల నడవదగిన నడవవలసిన అనుభవముల గురించి స్పష్టంగా పరిశుద్ధాత్ముడా క్రిస్మస్లో మూలమైన 10 మొత్తం మీరు మాట్లాడుతూ వచ్చారు. నిపజలను దర్శించండి. వారు ముందున్న సమయంలో తమ తమ గృహాలకు వెళ్ళబోతున్నారు. కొద్ది నిమిషాల్లో వారికి క్షేమాన్ని మేలును దయచేయండి. మీ రాజ్యం విస్తరణ కొరకై వారు సిద్ధపరచుకున్న కానుకలను మీ ఆలయంలో వారు అర్పించబోతుండగా మీ సన్నిధి కాంతి, దేవుని దీవెన, వారి వృత్తి వ్యాపారాలు, చేతి వృత్తులు, పాడి పంటలు, పశువులు, సమస్త ఉద్యోగ ఉపాధులను, జీవన సంబంధమైన చేతి వృత్తులను, వారి శుభకార్యములలో రాను కాలపు వారి యొక్క శుభ్రమైన నిరీక్షణలు. దేవుని మహిమ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.